తెలంగాణలో రేపే రాజ్యసభ ఎన్నికల పోలింగ్. మూడింటిలోనూ గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా పార్టీ ఫిరాయింపులను మరోసారి చర్చకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అయితే పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి బీజేపీ, టీడీపీ, సిపిఎంలు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3 స్థానాలకు గాను 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఓటింగ్ తప్పనిసరైంది. టీఆర్ఎస్ ముగ్గురిని బరిలోకి దింపగా బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ఒకరిని రంగంలోకి దింపింది. అయితే అసెంబ్లీలో గులాబీ పార్టీకి ఫుల్ మెజార్టీ ఉండటంతో మూడింటిని ఈజీగా కైవసం చేసుకోనుంది. నూట 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ఒక రాజ్యసభ అభ్యర్థి గెలవాలంటే 30 ఓట్లు అవసరం. అయితే పోలింగ్ కు టీడీపీ, బీజేపీ, సిపిఐ దూరంగా ఉండటంతో ఆ సంఖ్య 28.25కు తగ్గింది. టీఆర్ఎస్ కు అధికారికంగా 22 మంది సభ్యుల బలం ఉంది. ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి చేరిన మరో 7 ఎమ్మెల్యేల్ని కలుపుకుంటే గులాబీ పార్టీ బలం 97కు చేరింది. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వాస్తవానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు 19 మంది. వీరిలో పార్టీ ఫిరాయించిన వారు 7. వీళ్లను మినహాయిస్తే మిగిలింది 12 మంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపతుల సభ్యత్వం రద్దు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కి మద్దతిచ్చే ఎమ్మెల్యేల బలం 10కి పడిపోయింది. అయితే రేవంత్ కాంగ్రెస్ లో చేరడంతో మెంబర్ 11కు చేరింది. గెలిచే అవకాశం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్ని అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తెస్తోంది కాంగ్రెస్. తమ పార్టీ సింబల్ పై గెలిచిన వారంతా తాము నిలబెట్టిన అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేసింది.